విద్యార్థితో కలిపి, అంటే పరిగెడుతూ పరిగెడుతూ ఏమీ అవకాశం అంటే కనీస సౌకర్యం లేని చోట, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంత పక్కగా ఉంది, కాస్ట్యూమ్స్ అంటే కారణం తనే. థ్యాంక్ యూ శ్రీకాంత్. ప్రసాద్ ప్రాపర్టీస్ మీకు, రామకృష్ణ ప్రతీది అథెంటిక్గా అన్ని చూసి చేస్తాడు, కానీ అన్నీ చేస్తారు కానీ ప్రతిదీ ఫాలో అయ్యి నాకు ఇలా కావాలి ఇలా కావాలి తను చెప్తూ ఉంటే ప్రతిదీ ఫాలో అయ్యి ప్రతి చిన్న చిన్న ప్రాపర్టీస్ గురించి కూడా పాపం అహోరాత్రులు అనమాట నైట్ నిద్రలో వాళ్ళకి, ఎందుకంటే సడన్గా అప్పుడు ప్రాపర్టీ చెప్తాను నైట్ మార్నింగ్ కావాలని దానికోసం పరిగెడుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ప్రవీణ్, ఇప్పుడు కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ కానీ లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలని మీరు చూసే బ్యాక్గ్రౌండ్ ఉంటే చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుందని అందరూ చెప్పారు, దాని కారణం తను. అట్ సేమ్ టైం అక్కడే ఉండి ఆర్టిస్టుల పొజిషన్స్ కానీ క్యాటర్స్ పొజిషన్స్ కానీ ఇలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కష్టపడ్డది ఇదంతా. థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ తను తన ఎక్స్పీరియన్సెస్ కూడా, తన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కూడా తనకు ఎన్నో షేర్ చేసుకున్నాడు, ఆ విధంగా చాలా ఉపయోగపడ్డావన్నీ. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్, అంటే ఇది ఒక్కళ్ళని కాదు, ఒక్కొక్కళ్ళు పేరు పైన డిపార్ట్మెంట్ చెప్పడం అని కాదు, తను యాక్చువల్గా తన గొప్ప నాట్యకారుడు అయ్యుండి కూడా వదిలేసి ప్రొఫెషన్కి వచ్చాడు. వచ్చి తన ముచ్చల్లా ఉంటాయి రాత ప్రతిదీ, మేము నేను కెలిగితే అప్పటికప్పుడు సడన్గా చెప్పేస్తుంటే, మార్నింగ్ సీన్ ఏదో ఉంటే నోటికి వచ్చి చెప్పేస్తుంటే ఎంత చండాలని చెప్తానంటే, శ్యామ్ నడగండి నా డైలాగ్ అసలు అర్థం కాదు, నేను చెప్తాను తనకు అర్థం కాదు, ఎప్పుడు తను తిడుతూ ఉంటుంది నన్ను అని. సో అర్థం కాని విషయాన్ని స్పష్టంగా తన భాషలో రాసి నాకు చూపించడం, మళ్ళీ నాకే క్లారిటీ వస్తారనమాట ఆ పేపర్ చూస్తే, ఓహో నేను ఇలా చెప్పానా, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి రాయడం తన బాధ్యత అనమాట. థ్యాంక్ యూ వెంకట్. అండ్ సింహ, అంటే సింహ అన్నింటిలోనే పని ఎలా అంటే, సపోజ్ ఎలా చెప్పాలంటే, సింహ నా దగ్గరికి అసలేషన్ చెప్పకూడదు భాషలు అంటాడు అనమాట కీరవాణి గారు అబ్బాయి. అంటే నాకు కీరవాణి గారు అబ్బాయి లేకుండా ఒక త్రీ మంత్స్ నాకు కార్ దగ్గర ఎవరో రోడ్డు మీద ఒకళ్ళు వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు, సార్ మీ దగ్గర జాయిన్ అవుతాను సార్ అని. అంటే ఎలా పెంచారు పిల్లల్ని అంటే ఎంత ఆనందం అనిపిస్తుంటుంది, అంటే 3 మంత్స్ నా దగ్గర తిరిగాడు, ఎవరో తెలియదు నాకు, సరే అబ్బాయి రోజు తిరుగుతాడు ఒకసారి రెండు రా పిలవండి ఒకసారి మాట్లాడదామంటే మాట్లాడి ఓకే సార్ నేను అబ్జర్వేషన్ వస్తాను సార్ అన్నాడు, వస్తానని. అంతా అని తీసుకున్న తర్వాత తెలిసింది కీరవాణి గారు అబ్బాయి అని. ఎంత సంస్కారం చూడండి, నాకు కీరవాణి గారు ఒక ఫోన్ కొట్టి బాబు నువ్వు తీసుకుంటే వెంటనే తీసుకుంటాను, అలా కాకుండా తన సొంత దారిలో ట్రై చేశాడు, చాలా వెరీ ఇండిపెండెంట్. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి డీటెయిల్ అంటే ప్రతి డీటెయిల్ గురించి, ఇంకా చెప్పాలంటే ఒక సీక్వెన్స్ ముందే షూట్ చేసి చూపించాడు నాకు ఇలా ఉండొచ్చు అని, తనుని శ్రీకాంత్ కలిపి. అండ్ విష్ యు ద బెస్ట్ ఫ్యూచర్ సింహ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.